నిరసన నేత వరవరరావుని పూణే పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాని మోదీ హత్యకి కుట్ర బన్నారనే ఆరోపణలతో విరసం ప్రతినిధుల ఇళ్లలో సోదాలు చేసిన పోలీసులు వరవరరావు, ఆయన కుమార్తె ఇఫ్లు ప్రొఫెసర్ సత్యనారాయణతో పాటు జర్నలిస్టులు కూర్మనాథ్, క్రాంతి టేకుల మరో ఇద్దరు నివాసాల్లో తనిఖీలు చేపట్టారు. 6 గంటలుగా వరవరరావుని విచారించిన పోలీసులు అరెస్టు చేశారు. మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి పూణేకు తీసుకువెళ్లే అవకాశం ఉంది. అయితే విరసం నేతల ఇళ్లలో సోదాలు వేధింపుల్లో భాగమని పలువురు ప్రజాసంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. కొన్నేళ్లుగా విరసం నేతల్ని సోదాలు తనిఖీల పేరుతో వేధిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విరసం నేత వరవరరావుని పూణే పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాని మోదీ హత్యకి కుట్ర బన్నారనే ఆరోపణలతో విరసం ప్రతినిధుల ఇళ్లలో ఉదయం నుంచి సోదాలు చేశారు పోలీసులు. వరవరరావు, ఆయన కుమార్తె ఇఫ్లు ప్రొఫెసర్ సత్యనారాయణతో పాటు జర్నలిస్టులు కూర్మనాథ్, క్రాంతి టేకుల మరో ఇద్దరు ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. 6 గంటలుగా వరవరరావుని విచారించిన పోలీసులు అరెస్టు చేశారు. మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి పూణేకు తీసుకువెళ్లే అవకాశం ఉంది. అయితే విరసం నేతల నివాసాల్లో సోదాలు వేధింపుల్లో భాగమని పలువురు ప్రజాసంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. కొన్నేళ్లుగా విరసం నేతల్ని సోదాలు తనిఖీల పేరుతో వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం అందించేందుకు మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. సునీల్, తీవ్రమైన ఆరోపణలకు సంబంధించిన కేసులో వరవరరావు అని అరెస్టు చేశారు పోలీసులు, మీ వద్ద ఉన్న తాజా సమాచారం ఏమిటి? వరవరరావుని అరెస్ట్ చేసినట్టు వాళ్ళ కుటుంబ సభ్యులు కొద్దిసేపటి క్రితం 5 నిమిషాల క్రితమే కన్ఫర్మ్ చేశారు. పూణే నుంచి వచ్చినటువంటి పోలీసులు వరవరరావును అరెస్ట్ చేస్తున్నట్టు వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలిపినట్టు కూడా తెలిసింది. వాళ్ళే మనకి బయటకు సమాచారం ఇచ్చిన పరిస్థితి. మొత్తానికి నరేంద్ర మోడీ హత్యకు కుట్ర నేపథ్యంలో కుట్ర చేశారనే ఆరోపణల పైన వరవరరావు పైన 3 నెలల క్రితమే కేసు నమోదైందని చెప్తా ఉన్నారు. అయితే దీనిపైన లీగల్ ప్రొసీజర్ కోసం అక్కడ స్థానిక కోర్టు పూణే కోర్టు నుంచి కూడా అనుమతులు తీసుకొని ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఉంది. వరవరరావుని సుదీర్ఘంగా విచారించిన తర్వాత ప్రైమ్ ఆఫీస్ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి అరెస్ట్ తప్పని పరిస్థితి, అరెస్ట్ చేయబోతున్నామని పూణే పోలీసులు వరవరరావు కుటుంబానికి చెప్పినట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ అరెస్ట్ చేస్తారని అంటే 6 గంటలు సుదీర్ఘంగా విచారించారు, విచారించి వెళ్తారు, నోటీస్ ఇస్తారని అనుకున్నారు, కానీ అదేం లేకుండా అరెస్ట్ కన్ఫర్మ్ చేశారు స్థానిక పోలీసులకు కూడా చెప్పడంతో పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయిన పరిస్థితి ఉంది. ఇక్కడ వరవరరావుని అరెస్ట్ చేసిన ఒకవేళ అరెస్ట్ కన్ఫర్మ్ అయితే అరెస్ట్ చేసిన తర్వాత ఆయనని స్థానిక మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏ వ్యక్తినైనా అరెస్ట్ చేసి తీసుకువెళ్ళాలంటే ట్రాన్సిట్ వారెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అరెస్ట్ చేసిన తర్వాత స్థానిక కోర్టులో కానీ మ్యాజిస్ట్రేట్ ముందు కానీ హాజరుపరిచి ఆ తర్వాత అక్కడి నుంచి ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని అక్కడి నుంచి పూణేకు తరలిస్తారు. అదే ప్రొసీజర్ని ఇప్పుడు వరవరరావు ఇష్యూలో కూడా ఫాలో అవుతున్నట్టు తెలుస్తాను. ఎందుకంటే మొదటి నుంచి పూణే నుంచి వచ్చినటువంటి పోలీసులు అన్ని లీగల్గా ప్రొసీడ్ అవుతున్న పరిస్థితి ఉంది. వీడియో రికార్డింగ్ కావచ్చు, కుటుంబ సభ్యులు అంటే ఇంట్లోకి వెళ్లే ముందు నుంచి ఆయనను విచారిస్తున్న క్రమం, అక్కడ సోదాలు చేస్తున్న క్రమాన్ని పూర్తిగా వీడియో రికార్డింగ్ చేస్తూ అక్కడ సాక్షులను కూడా పెట్టిన పరిస్థితి ఉంది. అవన్నిటిని ప్రొసీజర్ కంప్లీట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఆయనను కోర్టు ఎదుట హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ తీసుకున్న తర్వాత పూణేకు తరలించే అవకాశం ఉంది. ఇక ఈ కేసులో మరి వరవరరావుని అరెస్ట్ చేస్తున్నారని తెలిసిన మరుక్షణమే కొంతమంది ప్రజాసంఘాల వాళ్ళు హోంమంత్రిని కలిసేందుకు కూడా ప్రయత్నం చేసినట్టు కూడా ప్రజాసంఘాల నాయకులు చెప్పిన పరిస్థితి ఉంది. అయితే వరవరరావు అరెస్ట్ చేసిన తర్వాత పూణేకి ఎప్పుడు తీసుకెళ్తారు? ఎందుకంటే కోర్టు కొన్ని సందర్భాల్లో ట్రాన్సిట్ వారెంట్ కూడా ఇవ్వకుండా కూడా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి ముందుగా మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిస్తే ట్రాన్సిట్ వారెంట్ ఎంతవరకు వస్తుంది ఏంటి అనేది పూర్తిగా తెలిసే అవకాశం ఉంది. ట్రాన్సిట్ వారెంట్ కనుక వచ్చినట్టయితే వెంటనే ఆయనని పూణేకు తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి 8 ఇళ్లలో సోదాలు అవుతున్నాయి కాబట్టి కేవలం అరెస్టు, ఎందుకంటే ఆ లేఖలో కేవలం వరవరరావు పేరు మాత్రమే ఉంది కాబట్టి వరవరరావు పేరు
ఉన్న నేపథ్యంలో వరవరరావును ఒకనే అరెస్ట్ చేస్తున్నారా, లేకుంటే క్రాంతి ప్రమేయం ఏంటి, ఇందులో క్రాంతిని కూడా ఏమైనా పాటించేశారా, ఇవన్నీ కూడా కొంత చూడాల్సిన అంశం. వరవరరావు ఇప్పటి వరకు విచారణలో వెల్లడించిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలను బట్టి ఆయనను అరెస్ట్ చేసిన విషయాన్ని కన్ఫర్మ్ చేసే అవకాశం ఉంది. పూణె పోలీసులు కూడా కొద్దిసేపట్లో బయటకు వచ్చి ఈ విషయంపైన కన్ఫర్మ్ చేసే అవకాశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ అరెస్ట్ కేసుకు సంబంధించి, ఈ కేసులో ఇప్పటికే ఆరుగురు అరెస్ట్ అయ్యి పూణె జైల్లో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి సేమ్ అఫెన్స్ లో ఎవరైతే లేఖ రాశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడో అతనితో పాటు ల్యాప్టాప్ లో ఎవరి దగ్గరైతే ల్యాప్టాప్ లేఖలు రాసి దొరికాయో ఆయనతో, ఇలా ఆరుగురు ప్రస్తుతం పూణె జైల్లో ఉన్నట్టు తెలుస్తోంది. సో ఇప్పుడు వరవరరావు వంతొచ్చినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఈ విషయం పైన ప్రజా సంఘాలు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది, ఒకసారి ఏమంటున్నారు? మహారాష్ట్ర నుంచి వచ్చి ఇక్కడ అరెస్టులు చేస్తా ఉన్నారు. మహారాష్ట్ర పోలీసులు కానీ బాంబే పోలీసులు కానీ వాళ్ళు ఎవరైనా సరే తెలంగాణ పోలీసుల అనుమతి లేకుండా జరిగిన ఘటన కాదు. కనుక ఇవాళ వరవరరావు మీద కానీ లేకపోతే క్రాంతి ఇతరుల మీద కానీ ఇళ్ల మీద పడి ఏదైతే దాడులు చేసి అరెస్టులకు ఉపక్రమిస్తుందో ప్రభుత్వం, ఖచ్చితంగా దీనికి ఈ అరెస్టులకు కేసీఆర్ జవాబు చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి జవాబు చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆయన బాధ్యత వహించాలి. ప్రజలందరూ దీన్ని గమనిస్తా ఉన్నారు. ఇక్కడే చాలా సార్లు వరవరకు సంబంధించి మోడీ హత్యకు కుట్ర బన్నాడు అనేది ఒక లేఖ ద్వారా మాత్రమే తెలుస్తుంది. మోడీ హత్యకు ఈయన బాధ్యుడు అనేది ఎక్కడ మనకు ఏ సాక్ష్యాధారాలు లేవు, ఏమీ లేవు. వచ్చిన ఆ లెటర్ కూడా ఫేక్ అని, దానికి ఏ న్యాయ సంబంధం లేదని. ఇప్పటివరకు అరెస్ట్ అయిన వాళ్ళలో కన్ఫెషన్ లో కూడా వరవరరావు ప్రమేయం ఉన్నట్టు కన్ఫెషన్ లెటర్స్ లో కూడా ఉన్నది. ఇక్కడ కూడా అదే స్పష్టం చేస్తున్నాం. ఆ బయటపడిన లెటర్ లో కానీ నిజానికి దాన్ని అధికారికంగా బయటపడలేదు. పేపర్ ద్వారా, మీ ద్వారా బయటపడ్డ లెటర్ కానీ లేకపోతే మీరు చెప్పినట్టుగా పోలీసుల సమక్షంలో దాన్ని కన్ఫెషన్ చేయటం కానీ ఎక్కడ కూడా న్యాయస్థానాల్లో అది చెల్లేది కాదు. ఇంత పెద్ద స్థాయి మనిషిని ఇవాళ ఇంటి మీద దాడి చేసి అరెస్టు చేయడానికి సిద్ధమవుతున్నారు అంటే మొత్తం దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలను భయకంపితులను చేయడానికి, టెర్రరైజ్ చేయడానికి ఈ ప్రభుత్వం ఒడిగడతా ఉంది. పౌర హక్కుల సంఘం చాలా తీవ్రంగా ఖండిస్తా ఉంది. వెంటనే ఇక్కడి నుంచి పోలీసులు వెళ్లిపోవాలని, ఆ వరవరరావుకు స్వేచ్ఛను కల్పించాలని చెప్పి, క్రాంతికి స్వేచ్ఛను కల్పించాలని చెప్పి, ఈ కేవలం ఆరోపణల మీద ఇట్లాంటి ఆరోపణలు చాలా మంది కోర్టు ఆదేశాలు, పూణే కోర్టు నుంచి వాళ్ళు అనుమతులు పొంది ఇక్కడికి వచ్చి స్థానిక పోలీసుల సహకారం మాత్రమే తీసుకున్నారు. ఇందులో స్థానిక పోలీసుల ప్రమేయం లేదనేది హైదరాబాద్ పోలీస్ తెలంగాణ పోలీస్ సహకారం అంటేనే ప్రమేయం ఉన్నట్లు వరవరావే కాదు, ఇంతకుముందు కూడా గతంలో నాగపూర్ లో పూణేలో అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఇవన్నీ కేవలం ఆరోపణలు మాత్రమే. ఆరోపణల మీద ఆధారపడి అరెస్టులు చేస్తే ఈ తెలంగాణ ప్రజలు సహించరు. ఎప్పుడైతే ఈ అరెస్టుల పర్వం మొదలైందో అప్పటి నుంచి చాలా ఆందోళనగా ఉన్నారు. అందరినీ ఈ రకంగా అరెస్టు చేస్తున్నారా? కేంద్ర మంత్రి చిదంబరాన్ని గౌరవంగా సిట్టు పిలిపించి అడిగి ఆయనను చాలా మర్యాద పూర్వకంగా మళ్లీ తిరిగి పంపించిన వైనం ఉంది. అంతకంటే పెద్ద స్థాయి వరవరరావు విప్లవ రచనల సంఘం చాలా పెద్ద స్థాయి మనిషిని. ఆయన మొత్తానికి మరికొద్దిసేపట్లో వరవరరావును అరెస్ట్ చేసి కోర్టు ఎదుట హాజరుపరిచే అవకాశం ఉంది. పౌర హక్కుల సంఘాలు మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వరవరరావును షిఫ్ట్ చేసేందుకు పూర్తిగా ఏర్పాటు చేశారు. అపార్ట్మెంట్ లోని సెల్లార్ లో రెండు వాహనాలు అరేంజ్ చేశారు. ఆ వాహనాల్లో వరవరరావును అరెస్ట్ చేసి తీసుకువెళ్లే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఓటు స్టూడియో ప్రణీత్.